పొంగునూరుకు చంద్రబాబు వస్తే ఎక్కడ తన దోపిడీ బయట పెడతాడోనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భయపడ్డాడని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం మాలేపాటి మీడియా సమావేశంలో పొంగునూరు ఘటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొంగునూరుకు రాకుండా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం వైసీపీ దౌర్జన్యానికి నిదర్శనమన్నారు. పొంగునూరులో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డేలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియాగా మారితే ఎమ్మెల్యేలు గ్రావెల్ దోపిడీ మాఫియా డాన్లుగా మారారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే దోపిడీదారుల తాటి తీయడం ఖాయమని చెప్పారు. ఎంత అక్రమంగా తిన్నారో అంతకు అంత కక్కిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొగిలి కల్లయ్య, బొట్లగుంట శ్రీహరినాయుడు, ఏగూరు చంద్రశేఖర్, శానం హరి, మస్తాన్, రహీం, అమరజ్యోతి, కోటా రమేష్, వాసంతి, ప్రళయ కావేరి, మల్లి, అశ్విని, రాధమ్మ, హాసిని తదితరులు పాల్గొన్నారు. నీ దోపిడి మొత్తం బయటకు వస్తుందని చంద్రబాబు నాయుడు ఏదో ఆలకల సృష్టి చేసి దాన్ని డైవర్ట్ చేశావు. ఎన్నో డైవర్ట్ చేయగలవు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరిని తాట తీసేది ఖాయం. మిమ్మల్ని ఎవరు ఒక్కరిని వదిలిపెట్టాం. మీ దౌర్జన్యాలకు భయపడం. మీ బోర్డు వాళ్ళు ఎంతమందిలో చూశారు చంద్రబాబు నాయుడు గారు. మీ దౌర్జన్యాలకు భయపడతామా? తెలుగుదేశం పార్టీ భయపడే పోయి మీ దౌర్జన్యాలకి బుద్ధి చెప్పేటం దగ్గర పడది. మీరందరూ ఎంత తిన్నారో కక్కిస్తాం. ఒక్కొక్కరు దోసుకున్నారు దోపిడి. ఈ రాష్ట్రాన్ని మీ ముఖ్యమంత్రి ఒక పక్క, మీరు ఒక పక్క. మీ ముఖ్యమంత్రి చూస్తే ఇలా లిక్కర్ని ఆయన చేతులు తీసుకున్నాడు. దోపిడి లిక్కర్ మాఫియా. మీ ఎమ్మెల్యేలు ఉంటే గ్రావులు మాఫియాలు, శాండ్ మాఫియాలు. నువ్వు పెద్ద మాఫియా. కేవలం నీ కోసం తెచ్చుకుంటావు రోడ్లు కానీ కాలంలో నిధులు నియోజకవర్గాలు, మిగతా నియోజకవర్గాలు లేవే. ఈరోజు మీ ముఖ్యమంత్రి ఉన్నారు. ఎక్కడ ఏ నది ఉంది, ఎక్కడ ఏ కాలం ఉంది, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఉంది చెప్పగలరా? తెలుసా మీకు? మీ వైసీపీ నాయకులు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎక్కడ ఏ నది, ఏ చిన్న వాగు ఏడో చెప్పగలరా? సమర్థుడు ఇవాళ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గార్డెన్ పెట్టాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యం. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, ఈ ప్రాజెక్ట్ అని కదలాలి. ఎక్కడ ప్రాజెక్టు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ వదిలేసిందో అక్కడే ఉన్నాయి. ఎక్కడ కదిలి పాపాన పోలేదు. మీకు లేస్తే నిద్రలేస్తే రౌడీజం చేయడం, దౌర్జన్యం చేయడం, పోలీసులు అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేయడం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.